హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇలాంటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర శక్తికి సంబంధించి మనం చూస్తే రీసెంట్గా ఏదైతే కాప్ ట్వంటీ సిక్స్ సదస్సు జరిగిందో గ్లాస్గో వేదికగా ఈ కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో మన భారతదేశం ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ అంటే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రతిపాదించింది దీని కింద ఏంటి ప్రపంచమంతటిని ఒకే గ్రిడ్తో అనుసంధానించాలి అన్నట్టుగా అంటే అవసరానికి అనుగుణంగా ఏ దేశానికైనా ఎప్పుడైనా సౌర విద్యుత్ని సరఫరా చేసేందుకు ఇది తోడ్పడుతుంది కర్బన ఉద్గారాల సమస్యకి ఇది పరిష్కారంగా నిలుస్తుంది అలాగే భవిష్యత్ గతిని సమూలంగా మార్చేటటువంటి శక్తి ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి తరుణంలో ఈ మన దేశం దీన్ని ఎంతవరకు తీసుకొస్తుంది అంటే ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటంలో సఫలీకృతమవుతుంది అన్నటువంటి దాని మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది అయితే ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ ఆలోచన గొప్పదైనా కూడా ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అన్నటువంటి దాని మీద చాలా సందేహాలున్నాయి అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాలని ఒకే గ్రిడ్కి అనుసంధానించటం చాలా కష్టం మీద సాధ్యమైంది అలాంటిది దాదాపు ఎన్నో దేశాలు సమన్వయంతో ముందుకు సాగటం అన్నటువంటిది అంత తేలిక కాదు అలాగే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిబంధనల్ని రూపొందించాలి గ్రిడ్ నిర్వహణలో లోపాలని రానివ్వకూడదు పారదర్శక ధరలకే విద్యుత్ని విక్రయించాలి వివాదాలు తలెత్తితే దానిని పరిష్కరించటం కోసం సమర్థమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలి అలాగే ఆయా దేశాల మధ్య ఉండేటటువంటి సరిహద్దు తగాదాలు ఇతర వివాదాలు ఈ ప్రాజెక్ట్ కి విఘాతంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగా ఆ దేశాలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే మనం చూస్తే పశ్చిమ దేశాల్లో భారత అనుసంధానం కావాలి అంటే పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ గుండా ఈ గ్రిడ్ వెళ్ళాల్సి ఉంటుంది దానికి అక్కడి ప్రభుత్వాలు ఎంతమేర సహకరిస్తున్నాయి అన్నటువంటిది కూడా సందేహంగానే ఉంది అయితే గ్రిడ్ కి అవసరమైనటువంటి మౌలిక వసతుల్ని సమకూర్చుకోవటం కూడా తేలిక కాదు అంతేకాకుండా కొన్ని చోట్ల మహాసముద్రాల లోపల నుంచి కేబుల్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది అది చాలా ఖర్చుతో కూడుకున్నది అలాగా ఈ ప్రాజెక్ట్ కి చాలా సవాళ్ళు అనేవి ఉన్నాయి వాటిని ఎదుర్కొంటూ అంటే వాటిని అధిగమిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ ప్రాజెక్ట్ ని ప్రతిపాదించిన దేశం ఏది ఏ దేశం భారతదేశం మన నెక్స్ట్ ఆర్టికల్ చేసి అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేసింది దీని ప్రకారం మన దేశంలో రెండు వేల రెండు వందల అరవై ఒక్క చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం అనేది పెరిగింది దేశవ్యాప్తంగా అడవులు చెట్ల ఉనికి విస్తీర్ణం పెరిగింది అన్నట్టుగా చెప్తోంది అయితే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరు వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఉంటే తెలంగాణ ఆరు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఒడిశా ఐదు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి అయితే ఏపీ మరియు తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మే వరకు ఉన్నటువంటి గణాంకాన్ని పరిగణలోకి తీసుకున్నారు అలా దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అన్నటువంటిది నిలిచింది మొత్తం పదిహేడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ముప్పై మూడు శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉంది అలాగే సముద్ర తీరం వెంబడి పెరిగేటటువంటి మడ అడవుల విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లుగా ఉంది మనము అసలు ఈ మడ అడవుల వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి అలాగే ఇక్కడ చూడండి కొత్తగా పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో మడ అడవులు అనేవి వృద్ధి చెందాయి అలాగే ఈ నివేదిక ప్రకారం మన దేశంలో అడవులు మరియు చెట్లు ఎనభై పాయింట్ తొమ్మిది మిలియన్ హెక్టార్లలో విస్తరించాయి అంటే మొత్తం భూభాగంలో వీటి యొక్క వాటా ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి దేశ పెరిగిన అటవీ విస్తీర్ణం పరంగా తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలేవి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రెండవ స్థానంలోకి వచ్చేసరికి తెలంగాణ ఉంది మూడవ స్థానంలోకి వచ్చేసరికి ఒడిషా ఉంది ఈ మూడు రాష్ట్రాలు అటవీ దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల్ని కొనుగోలు చేయొద్దు అన్నట్టుగా అమెరికా భారత్ని వారించింది ఐదు వందల కోట్ల డాలర్లకి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల్ని రష్యా నుంచి కొనుగోలు చేయటానికి మన భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం కుదుర్చుకుంది అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని వ్యతిరేకించారు కూడా అయితే ఈ నేపథ్యంలో భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల యొక్క సరఫరా ప్రారంభమైంది వీటితో పాటుగా రష్యన్ యుద్ధ నౌకల కొనుగోలుకి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అలాంటి సందర్భంలో రష్యా నుంచి ఆయుధాన్ని కొనుగోలు చేసేటటువంటి దేశాల మీద కఠినమైన ఆంక్షలు విధించడానికి అమెరికా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కాట్సా చట్టాన్ని తీసుకొచ్చింది అయినా కూడా నాటోలో అమెరికాతో పాటుగా సభ్యదేశంగా ఉన్నటువంటి టర్కీ లాస్ట్ ఇయరే రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసింది దాంతో టర్కీ మీద అమెరికా కాట్సా చట్టాన్ని ప్రయోగించింది అయితే భారత్ మీద అలాంటి ఆంక్షలు విధించేది లేనిది అన్నటువంటిది ఇప్పటికీ స్పష్టం కాలేదు అయితే భారత్కి కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలి అన్నట్టుగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు బైడెన్ సర్కార్ని కోరుతూ ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంగా ఇలా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల్ని కొనొద్దు అనేసి మేము వారిస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల్ని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది ఏ దేశం నుంచి రష్యా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉచిత వైఫై నెట్వర్క్కి సంబంధించి ప్రస్తుతం ఈ ఉచిత వైఫై నెట్వర్క్లోకి సైబర్ నేరస్తులు చూడబడుతూ ఉన్నారు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ పద్ధతిలో వైఫై నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళందరి డేటాని తస్కరిస్తూ ఉన్నారు సైబర్ నేరాలు అంతర్జాల వినియోగం సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా పోలీసులు చెప్పటం జరిగింది అయితే ఉచిత వైఫై నెట్వర్క్లో సైబర్ నేరస్తులు సాధారణ వినియోగదారుల్లాగే ప్రవేశిస్తారు ఒక్కసారి నేరస్తులకి వైఫై కనెక్టివిటీ వస్తే సెల్ ఫోన్లు ల్యాప్టాప్ల ద్వారా ఈ నెట్వర్క్లోకి వైరస్లు స్వామ్ వేర్లను పంపుతూ వస్తారు అలా వైఫై వినియోగిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేటటువంటి సమయంలో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు మెయిల్ చిరునామాలు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల వివరాలు పాస్వర్డ్లు ఇవన్నీ తీసుకుంటారు ఈ వివరాల ఆధారంగా యువత విద్యార్థులు సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వీళ్ళన్నింటిలో విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు సిబ్బంది వీళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను తెలుసుకుని ఆ బాధ్యతలకు తెలియకుండా బ్యాంకు ఖాతాల్లో నగదును బదిలీ చేసుకుంటూ ఉన్నారు దీన్నే మనం అలాగా ఈ సిస్టమ్కి సంబంధించి ఒక మనిషి యూజ్ చేసేటటువంటి దానికి సంబంధించి మధ్యలో అటాక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనే పేరుతో పిలుస్తాము ఇక్కడ క్వశ్చన్ చూడండి సైబర్ నేరాలలోని రకాలను తెలపండి అందులో డిడిఓఎస్ అటాక్స్ అనేసి డిడిఓఎస్ అంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాము అలా ఆ అటాక్స్ అనేసి బాట్నెట్స్ అనేసి ఐడెంటిటీ థెఫ్ట్ సైబర్ స్టాకింగ్ ఫిషింగ్ ఎంఐటిఎం అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేసి సైబర్ ఎస్పీనేజ్ అనేసి ఇలాగా చాలా రకాలు ఉన్నాయి దీన్ని డీల్ చేయడానికి మన దేశంలో నేషనల్ క్రైమ్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అన్నటువంటిది మన దేశంలో ఉంది ఇవి మాత్రమే కాకుండా విషింగ్ అనేసి అలాగే ర్యామ్వేర్ అనేసి అలాగే ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఉన్నాయి సైబర్ 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 గ్రూమింగ్ స్టాకింగ్ బులింగ్ ఇలా చాలా రకాలు మన నెక్స్ట్ ఆర్టికల్ హైదరాబాద్కి చెందినటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంకుర సంస్థ అయిన టోరస్ క్లింగ్ ట్రేడ్ ఇండియా అలాగే రిలయన్స్ క్యాపిటల్ మాజీ సిఇఒ అయినటువంటి ఘోష్ ఏర్పాటు చేసినటువంటి కాస్మియా ఫినాన్షియల్ హోల్డింగ్స్ వీటితో కలిసి మన దేశంలో తొలిసారిగా క్రిప్టో ఫ్యూచర్స్ ఈటిఎఫ్ ని ఆవిష్కరించబోతోంది దీనికోసం టోరస్ క్లింగ్ బ్లాక్ చైన్ ఐఎఫ్ఎస్సి అనే సంయుక్త సంస్థని ఏర్పాటు చేస్తున్నాయి ఈ సంయుక్త సంస్థ ఈ క్రిప్టో ఫ్యూచర్స్ ఈటిఎఫ్ ని తీసుకురావటానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి ఇండియా ఐఎన్ఎక్స్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ తో ఒక భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది గుజరాత్ లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ వేదికగా క్రిప్టో ఫ్యూచర్స్ ఈటిఎఫ్ ని ఆవిష్కరించబోతోంది ఇందులో బిట్కాయిన్ ఎథేరియం ఫ్యూచర్స్ ఈటిఎఫ్ లు భాగంగా ఉంటాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి మన దేశంలో ఈటీఎఫ్ ఆస్తులు ప్రస్తుతం ఎన్ని లక్షల కోట్లుగా ఉంది ఎంత ఉంది ప్రస్తుతం రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు ప్రస్తుతం మన ఈటీఎఫ్ ఆస్తులు చేరుకున్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అటల్ స్పేస్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహ సైన్స్ సాంకేతికత విభాగంలో నీతి ఆయోగ్ ఇస్రో సిబిఎస్ఈ ఇవి మూడు కలిసి సంయుక్తంగా ఈ అటల్ స్పేస్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని నిర్వహించాయి ఇందులో భాగంగా అంతరిక్షంలో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు వాటికి వినూత్న పరిష్కారాన్ని అన్వేషించటం అన్నటువంటి ఇతివృత్తంగా పాఠశాల స్థాయిలో యువ ఆవిష్కర్తల్ని గుర్తించటం కోసం వరల్డ్ స్పేస్ వీక్ అన్నటువంటి పేరుతో గత ఏడాది ఈ పోటీల్ని నిర్వహించారు ఈసారి అటల్ స్పేస్ ఛాలెంజ్ అన్నటువంటి పేరుతో దీన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు రూపొందించినటువంటి రెండు వేల ఐదు వందల ప్రాజెక్టులను పంపిస్తే అందులో డెబ్బై ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేయటం జరిగింది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అటల్ స్పేస్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ వన్ని ఏ ఏఏ సంస్థలు కలిసి నిర్వహించాయి ఏఏ సంస్థలు నీతి ఆయోగ్ ఇస్రో మరియు సిబిఎస్ఈ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్కి సంబంధించి ప్రపంచ ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అన్నటువంటి నివేదికను ఇవ్వటం జరిగింది ఇందులో భాగంగా వచ్చే దశాబ్ద కాలంలో వాతావరణ మార్పులు అతిపెద్ద సమస్యగా మారబోతోంది వీటిని ఎదుర్కోవటం అంత సులభం కాదు అన్నట్టుగా ఈ నివేదిక స్పష్టం చేసింది అందులో భాగంగా సవాళ్ళు ఏమేమున్నాయి అన్నట్టుగా ఇక్కడిచ్చారు ఏంటి అవి తీవ్రమైన వాతావరణ మార్పులు జీవన భృతి సంక్షోభం పర్యావరణ పరిరక్షణ కార్యాచరణలో వైఫల్యం అంటువ్యాధుల విస్తృతి మానసిక కుంగుబాటు సైబర్ భద్రతా వైఫల్యాలు రుణ సంక్షోభం డిజిటల్ అంతరాలు అంటే డిజిటల్ డివైడ్ అలాగే ఆస్తుల విలువ పతనం అంటే స్టాక్స్ కానీ క్రిప్టో స్థిరాస్తి ఇలాంటి ఆస్తుల విలువలు పతనం అవుతాయి అంతేకాకుండా మన భారతదేశం రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకుంటాము అన్నట్టుగా రీసెంట్గా కాప్ ట్వంటీ సిక్స్లో మన ప్రధాని ప్రకటించటం జరిగింది అవునా అలాగా ఈ రెండు వేల ఇరవైకి శూన్య ఉద్గారాలకి రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మన భారతదేశం చేరాననే లక్ష్యానికి దాని గురించి కూడా ఈ నివేదిక ప్రస్తావించింది అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ దేశాలు శూన్య ఉద్గారాల లక్ష్య సాధనకి ముందుకొస్తున్నాయి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అయితే కరోనా పరిణామాల కారణంగా సామాజిక అసమానతలు పెరుగుతాయి దానివల్ల ఈ కరోనా మహమ్మారిని మరింత అదుపు చేయటం అనేది కష్టమవుతుంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది క్వశ్చన్ చూడండి ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూని ఏ సంస్థ విడుదల చేసింది ఏ సంస్థ ప్రపంచ ఆర్థిక వేదిక మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెరీకల్చర్కి సంబంధించి సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి అంటే ఈ సెరీకల్చర్కి సంబంధించి ఆ పట్టుగూళ్ళ ధర అనేటటువంటిది రికార్డు స్థాయిలో ఉంటుంది దాంతోపాటు లాభాలు కూడా ఎక్కువగా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో పట్టుగూళ్ళ ఉత్పత్తికి సంబంధించి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్రంలో ఏడాదిలో పది నుంచి పదకొండు నెలల పాటు సెరీకల్చర్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ మల్బరీ సాగుకి అవకాశాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి సిల్క్ సమగ్ర పథకాన్ని అమలు చేసే సంస్థ ఏది ఏ సంస్థ అమలు చేస్తుంది సెంట్రల్ సిల్క్ బోర్డ్ అన్నటువంటిది ఈ స్కీమ్ని సిల్క్ సమగ్ర అన్నటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దీని కింద డొమెస్టిక్ సిల్క్ యొక్క క్వాలిటీ మరియు ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అంతేకాకుండా మన దేశం సిల్క్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఆ ఏదైతే ఉంటుందో ఆ డిపెండెన్సీని రిడ్యూస్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సిల్క్ సమగ్ర అన్నటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్కి సంబంధించి ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఫైబర్ ఆప్టికల్ లైన్స్ మీద రష్యా అన్నటువంటి దృష్టి పెట్టింది సముద్ర గర్భ సాంకేతికతల అభివృద్ధి ఉపకరణాల తయారీని చేపట్టింది దానిని ఒక యుద్ధతంత్రంగా భారీ పెట్టుబడులు పెడుతూ ఉంది రష్యా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అలా రష్యా ఏదైనా గనక ఒక దుశ్చర్యకి దిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ ప్రమాదం ఉంది దీనివల్ల ఇంటర్నెట్ మొబైల్ రక్షణ వ్యవస్థలు ఆరోగ్య మరియు ఆర్థిక సేవలకి తీవ్ర విఘాతం కలుగుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మనం చూస్తే మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు అన్నటువంటిది వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలని ప్రపంచ దేశాలని కలుపుతూ మనము సాగర గర్భంలో మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ అనేవి ఉన్నాయి వీటి మొత్తం పొడవు పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు వీటిని మనం ప్రస్తుతం ప్రపంచపు జీవనాడులు లేదా లైఫ్ లైన్స్ అనేసి పిలుస్తూ ఉన్నాము అయితే వీటిలో అన్నింటికన్నా పొడవైనది వచ్చేసి అమెరికా ఆసియా ఖండాల్ని కలిపేది ఈ కేబుల్ లైన్ పొడవు ఇరవై వేల నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది ఏ సూత్రం మీద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నటువంటి దాని మీద ఆధారపడి పనిచేస్తుంది ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైం బ్యాంక్కి సంబంధించి ఏంటి ఈ టైం బ్యాంకులు అసలు ఈ ఐడియా అనేటటువంటిది ఎక్కడ పుట్టింది ఎన్ని దేశాల్లో ఇది నడుస్తోంది మన దేశంలో దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించి లోపాలు ఏమైనా ఉన్నాయా ఈ టైం బ్యాంక్ని అమలు చేయటం పేద దేశాల్లో సాధ్యమా అన్నటువంటి దాని గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది సరే అసలు టైం బ్యాంక్ అంటే ఏంటి మనకి అసలు ప్రపంచంలో డబ్బే అవసరం లేకుండా అన్ని పనులు జరిగిపోతే మనకొచ్చే పనుల్ని వేరే వాళ్ళకి చేసి పెట్టి మనకి అవసరం ఉన్నటువంటి పనుల్ని వచ్చే వాళ్ళతో చేయించుకుంటే అలా ఈ పనులన్నింటినీ వాటికి అయ్యేటటువంటి సమయం ప్రకారం లెక్కిస్తే దానిని టైమ్ బ్యాంక్ అనేసి పిలుస్తాము అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది అసలు ఈ విధానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ అనుకోండి మన ఇంట్లో గార్డెనింగ్ పని చేయాలి అప్పుడు ఆ పని చేసేటటువంటి వ్యక్తిని పిలిచారు అతను వచ్చి ఆ పనిని చేసేశాడు సుమారు ఒక రెండు గంటల టైం పట్టిందనుకోండి అప్పుడు ఆ రెండు గంటల టైము కూడా ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాలో చేరిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి వేరే ఎవరింట్లోనో షార్ట్ సర్క్యూట్ అయింది దానివల్ల కంప్యూటర్ పాడైతే మీరు వెళ్ళి బాగు చేశారు దాని యొక్క రిపేర్కి ఒక నాలుగు గంటలు పట్టింది అప్పుడు ఈ సమయం మన బ్యాంక్ ఖాతాలో చేరిపోతుంది అంటే ఇంతకుముందు మీరు చేయించుకున్నటువంటి రెండు గంటల పని పోను ఇంకొక రెండు గంటలు మిగులుతుంది ఈ సమయాన్ని మనం వేరే పనులకు వాడుకోవచ్చు అలా మనకు నచ్చినటువంటి పనులు చేస్తూ వాటికి పెట్టే సమయాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉండటం మనకు కావలసినటువంటి పనులకి ఆ సమయాన్ని వాడుకోవటం అలా డబ్బు అవసరం లేకుండా పనులన్నీ జరిగిపోవటాన్ని ఈ టైం బ్యాంక్ విధానంగా చెప్తాము ఇది చాలా దేశాల్లో ఇప్పుడు వాడుకలోకి వస్తోంది అసలు మనం చూస్తే ఈ ఇలా ప్రజలు తమ చేసేటటువంటి పనులకి డబ్బులు బదులుగా సమయంతో కొడిచే ఈ కొత్త విధానాన్ని అమెరికాకి చెందినటువంటి యడ్గర్ ఎస్ కాన్ అనేటటువంటి వ్యక్తి సృష్టించారు అయితే ప్రస్తుతం ఇతను అమెరికాలోని టైమ్ బ్యాంకులకి సీఈఓ ఈ పద్ధతిలో ఎవరైనా ఒక గంటపాటు తమకి నచ్చినటువంటి పనిని అవసరమైనటువంటి వాళ్ళకి చేశారనుకోండి అతనికి ఆ ఒక గంట టైం క్రెడిట్ని ఇవ్వటం జరుగుతుంది అలా పనిచేసినటువంటి మొదటి వ్యక్తికి ఇంకేదైనా పని అవసరమైనప్పుడు ఆ పని చేయగలిగినటువంటి వాళ్ళు వచ్చి ఆ గంట పని చేసేళ్తారు అలాగా టైంని క్రెడిట్ చేసుకోవటం డెబిట్ చేయటం అవసరమైనటువంటి పనులకి వ్యక్తుల్ని పంపటం ఇలాంటివి ఇవన్నీ చూసుకునేందుకే టైం బ్యాంక్స్ అనేవి ఉంటాయి మనం చూస్తే ఈ టైమ్ బ్యాంకులు దాదాపు ముప్పైకి పైగా దేశాల్లో నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా అమెరికా బ్రిటన్ రష్యా చైనా లాంటి దేశాలు కూడా ఈ టైం బ్యాంకులను నడిపిస్తూ ఉన్నాయి అయితే మన దేశంలో స్విట్జర్లాండ్లో అమలు చేస్తున్నటువంటి పథకాన్ని మన దేశంలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాలి అన్నట్టుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖకి జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది మన దేశంలో దాదాపు కోటిన్నర మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఏదో రకంగా సేవలు పొందుతున్నటువంటి వాళ్ళు కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఏ పనైనా కూడా తమకు తాముగా చేసుకోవాల్సి వస్తోంది అలా మరొక ముప్పై ఏళ్లలో దేశంలో అరవై ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు మొత్తం జనాభాలో ఇరవై శాతం అవుతారు కాబట్టి ఈ విధానాన్ని తీసుకొస్తే దానివల్ల ఈ ప ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అయితే దీనికి సంబంధించి లోపాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇవి ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి కాబట్టి వీటి సర్వీసులు పొందేటటువంటి అందించేటటువంటి వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది పైగా ఈ సర్వీసుల్లో సాంకేతికతని చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు అంటే టైం బ్యాంక్ యాప్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు పైగా కొన్ని పనులకి విలువ ఎక్కువగా ఉంటుంది కొన్నిటికి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక సమస్యగానే ఉంది అయితే పేద దేశాలకి సంబంధించి ఇలాంటి టైమ్ బ్యాంక్ విధానం ధనిక దేశాల్లోనే కుదురుతాయి అన్నట్టుగా కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు ఎందుకని అలాంటి దేశాల్లో ప్రజలకి తిండి చదువు కోసం పెద్దగా ఆందోళన అనేది ఉంది ఉండదు కాబట్టి వాళ్ళు ఇలాంటి పనులకి ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పైగా ధనిక దేశాల్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అక్కడి ప్రభుత్వాలు కావాల్సినటువంటి సదుపాయాలు డబ్బులు కూడా అందించే అవకాశం ఉంటుంది కానీ పేద మధ్యతరగతి దేశాల్లో ఇలాంటి పరిస్థితి అనేది ఉండదు ఈ పేద మధ్యతరగతి దేశాల్లో తిండి కోసమే ప్రజలు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది పిల్లల యొక్క చదువులకి డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి కాబట్టి ఈ దేశాల ప్రజలు ఈ కొత్త విధానానికి ఇష్టపడరు అన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి టైమ్ బ్యాంక్ విధాన సృష్టికర్త ఎవరు ఈ విధానం ఏంటి ఈ టైమ్ బ్యాంక్ విధానం సృష్టికర్త ఎవరు ఎడ్గర్ ఎస్ కాన్ అనేటటువంటి వ్యక్తి ఈ విధానం ఏంటి అన్నటువంటిది మనకి తెలుసు నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారే ప్రక్రియని ఏమంటారు ఏమంటారు ఉత్పతనం అని పిలుస్తారు ఉత్పతనం అంటే ఘన పదార్థం నేరుగా వాయు స్థితికి మారటం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కర్పూరం అయోడిన్ అలాగే ఘన కార్బన్ డైఆక్సైడ్ నాఫ్తలిన్ ఇలాంటివి ఈజీగా ఉత్పత్నం చెందుతాయి ఉత్పతనం లేదా దీన్నే సబ్లిమేషన్ అని పిలుస్తూ ఉంటాము మనం చూస్తే మెల్టింగ్ అనేసి బాయిలింగ్ ఫ్రీజింగ్ సబ్లిమేషన్ డి డిపాజిషన్ నిక్షే నిక్షేపణం అంటాము ఇలాగ చాలా రకాలు ఉన్నాయి ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ వన్ నివేదిక ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ నగరాల ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఏ నగరం నిలిచింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్